ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూనిట్ 4 లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6గురు మృతి చెందగా 10గురికి గాయాలయ్యాయి. మృతుల్లో 5గురు బీహార్ కు చెందిన వారున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందర్నీ వనాటేట్ అంబులెన్స్ లో నూచివీడు ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుడిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయవాడ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఘటనపై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ ఆసుపత్రిలో 12 మందిని చేర్చారు. మార్గం మధ్యలో ఒకరు మృతి చెందారు. 12 మందికి చికిత్స అందిస్తున్నాం. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగా ఉంది. 70% పైగా గాయాలయ్యాయి. బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని భాగ్యలక్ష్మి అన్నారు. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం ఫోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ను ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్యం సహాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. गवर्नमेंट हॉस्पिटल में मैं प्राइवेट हॉस्पिटल में जो है उसको बचाने के लिए बोले सर. अच्छा ट्रीटमेंट మండలంలో పోరస్ ఇండస్ట్రీలో ఈరోజు ప్రమాదం జరిగింది. ఈ ఇండస్ట్రీలో మనకి పాలిమర్ సంబంధించిన ఒక పౌడర్ మెటీరియల్ ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫార్మేషన్లో ఒక టాలిక్ ఎన్హైడ్రైడ్కి మోనోమిథైల్ గ్యాస్ పాస్ చేస్తారు. ఈ ప్రాసెస్లో మనం అనుకుంటాము లోపల ఏదైనా చిన్న ఈదర్ లీకేజ్ ఆర్ సమ్ బ్రేకేజ్ జరిగింది. దీనివల్ల సడన్గా ఫ్లేమ్స్ వచ్చాయి. ఎక్కడే పని చేసిన వాళ్ళు దాదాపు 14-15 మెంబర్స్కి సడన్గా ఫ్లేమ్స్ వచ్చాయి. అందులో యాజ్ ఆఫ్ నాట్ 2 డెడ్ బాడీస్ రికవర్డ్. మిగిలిన 13 మంది ఆల్రెడీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. లోకల్ హాస్పిటల్ నుంచి మళ్ళీ విజయవాడ కూడా పేట ట్రీట్మెంట్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఫైర్ టెండర్స్ 2 ఉన్నాయి ప్లేస్లో. ఇంకా 2 విత్ పౌడర్స్ వస్తున్నాయి. కింద ఫ్లోర్లో ఫైర్ కంట్రోల్ అయిపోయింది. పైన ఫ్లోర్లో ఇంకా కొంచెం ఫైర్ ఉంది. అది కూడా నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో కంట్రోల్ అవుతాయి. ఇంకా లోపలంతా చీకటిగానే ఉంది. 2 బాడీస్ బయట కనిపిస్తాయి. మళ్ళీ లైటింగ్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ లోపల చెక్ చేయడం జరుగుతుంది. మొత్తం షిఫ్ట్ ఎంతమంది పని చేస్తున్నారు సార్? 17 మంది, 17 మెంబర్స్. ఇంకా కనపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్ కనపడటం లేదు. అది మరి కొంచెం ఫైర్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల చెక్ చేస్తాం. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నూచివీడు నియోజకవర్గంలోని అక్కిరెడ్డిగూడెం ఫోరెస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రాణనష్టం విచారకరమని అన్నారు. ఇప్పటికే 6గురు చనిపోవడంతో పాటు 12 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని చంద్రబాబు అన్నారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.